స్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తే మొత్తం పదిహేడు సార్లు సంక్రాంతి సీజన్లో తన సినిమాలతో ఫ్యాన్స్ కు ఫుల్ మాసీ ఫీస్ట్ అందించారు వాటిలో ఎక్కువ శాతం మంచి సక్సెస్ సాధించాయి బాస్ ఆఫ్ మాస్ గా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి తెలుగు వారు కింగ్ ఆఫ్ ఫెస్టివల్స్ గా భావించే సంక్రాంతి రోజున తన కెరీర్ బిగినింగ్ నుంచి ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తున్నారు ఈ బాక్సాఫీస్ వార్లో మొత్తం పదిహేడు సార్లు బరులోకి దిగారు చిరు హీరో అయ్యాక ఆయన మొట్టమొదటి సంక్రాంతి సినిమా ప్రేమ పిచ్చోళ్లు రాధిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు సంక్రాంతి కానుకగా రిలీజై ఫ్లాప్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జనవరి ఐదున రిలీజైన చట్టంతో పోరాటం మంచి సక్సెస్ సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జనవరి ఒకటిన రిలీజైన కిరాతకుడు మూవీ డిజాస్టర్గా నిలవగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి తొమ్మిదిన రిలీజైన దొంగముగుడు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి పద్నాలుగున మంచి దొంగ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్స్ గా నిలిచాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి తొమ్మిదిన రిలీజైన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అట్టర్ఫ్లాప్ గా నిలవగా పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పదిహేడున రిలీజ్ అయిన ముఠా మేస్త్రి సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి తొమ్మిదిన రిలీజైన ముగ్గురు మొనగాళ్లు కూడా ఫ్లాప్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నాలుగు నొచ్చిన హిట్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటిన రిలీజైన స్నేహం కోసం మంచి హిట్ అయింది రెండు వేలు జనవరి ఏడున రిలీజైన అన్నయ్య సినిమా కూడా సూపర్ హిట్ అయింది రెండు వేల ఒకటి జనవరి పదకొండున రిలీజైన మృగరాజు రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగును వచ్చిన అంజీ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి ఇక చిరు కాంబ్యాక్ తర్వాత వచ్చిన సంక్రాంతి మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక తన కెరీర్లోనే పదిహేడవసారి రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడున వాల్తేరు వీరయ్యతో బరిలోకి దిగారు చిరంజీవి